నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ సెంటర్ సమీపంలో ఉన్న స్థలంలో షాపుల నిర్మాణంపై తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు వైఎస్సార్సీపీ టీడీపీ. ఇందులో షాపుల్ని అక్రమంగా నిర్మిస్తున్నారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలం సాది కృష్ణమోహన్ ఆరోపించారు. అయితే పాలకమ్మ స్థలం ప్రైవేటు వ్యక్తులదని, ఇందుకు తగిన డాక్యుమెంట్స్ ఉన్నాయని ఖండించారు టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్పర్సన్ మాబునిసా. ఈ స్థలానికి షాపుల నిర్మాణం నిలిపివేసి డాక్యుమెంట్లు పరిశీలించి అనుమతి ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారుల్ని ఆదేశించారామె. దీంతో వివాదం సద్దుమునిగింది. సయ్యద్ జాకీర్ రెండు షేక్ నేతిబొట్టు ఖాజా పేరు మరియు షేక్ జాకీర్ చెట్టు స్థలము ఎక్కడ ఉంది మాట్లాడండి. మాకు కావాల్సింది పాలకొమ్ము చెట్టు స్థలము ఎక్కడ, ఆ స్థలం మాకు చూపియండి. మీరు ఎక్కడ ఉంది మీరు ఇచ్చినారు బానే ఉంది. మనము అనుమతులు జారీ చేసింది కేవలము వారి యొక్క ఓనర్షిప్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ ఏమి ఇచ్చారండి? లింక్ డాక్యుమెంట్ ఎవరిదండి? లింక్ డాక్యుమెంట్ చిత్తలు అంటే గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద రిజిస్టర్ చేపించుకొని మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తే లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది. అలానే కాదు, మనకు ఆన్లైన్ లో ఫస్ట్ రిజిస్టర్ అయింది, తర్వాత వాళ్ళ భార్య పేరు మీద అదే ఇంట్లో రిజిస్టర్ అయింది, అది లింక్ డాక్యుమెంట్ అయిపోతుంది. అది మనమైతే అలాగే అట్లాగాలండి. మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మసీద్ నెంబర్ సంతకాలు పెట్టి తీపించినారు కదండి. ఇది అండి రోడ్డు మీద యాండ 3 వందల 10 అడుగులది. ఇదైనా 2 కోట్ల ప్రాపర్టీ అలా 2 కోట్ల ప్రాపర్టీ ఏంటి గారు? అది పూర్తి వివరాలు వచ్చేంత వరకు ఆ పని ఆపి అధ్యక్ష మేము ఆపారు అధ్యక్ష, తర్వాత తీసుకుంటారు ఫైల్ వేస్తారు అయిపోతారు అధ్యక్ష. వీళ్ళు చేసేది ఆ పని టౌన్ ప్లానింగ్ వాళ్ళంతా ఇవ్వడం ఇంత కన్స్ట్రక్షన్ అంతా అయిపోతుంది, మొత్తం ఫైల్ వేస్తారు వాళ్ళకు అయిపోతుంది. 2024 పాలకొమ్మ చెట్టు యొక్క డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. అలా కాదండి, అలా కాదు, నా మాటలు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇచ్చింది, ఎలా ఇచ్చారు? ఒక్క నిమిషం అండి, ఈరోజు ఉంటే ఆ బాధ్యత ఎవరు వహిస్తారు ఇక్కడ? అది అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళదే కరెక్ట్ అయితే న్యాయం కావాలి, ప్రభుత్వం ఇవ్వండి న్యాయం కావాలి. ఒక లైన్ ముందులో కాంప్లైంట్ చేసిన ఎలాంటి రాజకీయ చూడండి, అలాగే ఒక వ్యక్తి శాంతి శాంతి ఒకసారి చూడండి.
సార్ ఒకసారి చూడండి సార్, మీకు ఫార్వర్డ్ చేయాలా నా దగ్గర మళ్ళా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పినప్పుడు మీరు ఒకటిన్నర సెంటు గురించి మాట్లాడుతున్నారు, ఐదు అంతస్తుల భవనాన్ని ఐదు అంతస్తుల భవనం అప్పుడు కట్టుకున్నారని నేను చెప్పినప్పుడు ఆరోపణలు వస్తున్నా. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లలో మీరు ఏం చేస్తున్నారండి? ఎన్ని భవనాలు ఉన్నాయో అసలు ఎన్ని ఇచ్చారు అప్రోచ్ అంటే ఈ రోజు వరకు లేదు. ఈ రోజు మిగతా వాళ్ళ దగ్గర మీడియా వాళ్ళందరూ కూర్చోండి, ఒక్క నిమిషం అండి మైక్ ఇవ్వండి. ఖమ్మం సతీష్ గారు అధ్యక్ష ఖమ్మం సతీష్ గారికి ఒక్క నిమిషం అండి మైక్ ఇవ్వాలి. లైట్ లో లైన్ ఉండాలా? ఖమ్మం సతీష్ గారికి చూద్దాం, అది కూడా ఏమైతా చూద్దాం ఒక్క నిమిషం ఏమైతాది కూర్చోండి ఏమైతాది అది అధ్యక్ష ఖమ్మం సతీష్ గారికి ఖమ్మం సతీష్ గారి అక్కడ బంగారు పుట్ట దగ్గర బిల్డింగ్ తెలుసు, వైఎస్ జంక్షన్ కాడా తెలుసు, ఇది కనపడలేదా? ఇది ఎందుకు చేయడం లేదు? ఎంత ముట్టింది ఇది చెప్పాలా ముందు? మళ్ళీ ఆయన కొంచెం చెవులు చెప్పేది ఏంటి? ఆయన ఆయనకి చెవులు చెప్పేది నంద్యాలలో ఒక మంచి వ్యక్తి అంటే ఖమ్మం సతీషే. అలాంటి వాడు పేపర్లు ఒక సోషల్ మీడియా రావడలేదంటే ఆయనకు ఎంత ముట్టిందో చెప్పాలా? అదే చెప్పండి ఎంత ముట్టిందో చెప్పాలా ఖమ్మం సతీష్ గారికి? ఎందుకు మళ్ళీ చెవులు వచ్చి ఆయన శాంసంగ్ వాళ్ళకు చెవుల చెవులు ఎందుకు చెప్తారనొచ్చు ఆయన తెలియదా? ఆయనకు వాళ్ళకి బాలకొమ్మ చెట్టు తెలియదా? నువ్వు నంద్యాల మంచివి కాదా కమిషనర్ గారు? ఇది వాళ్ళు గొడవ పడుతుంటే మనం ఏం చేస్తున్నారు? ఆయన తర్వాత పూర్తి ఇంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి గారు ఎందుకంటే మీరు మీ దగ్గర అంత ప్రూఫ్ అయ్యేంత వరకు ఏ వర్కులు కానీ అదే కాదు నంద్యాలలో ఎలాంటి అక్రమ కట్టడాలు చేయొద్దండి. మన రైతు బజార్ కాపాడుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. ఏం చేస్తున్నారు రైతు బజార్ దగ్గర ఇంతవరకు? అదగాదు రేషన్ గారు ఎందుకు మీరు ఇంత డిస్కషన్? దీని గురించి ఆపుతామని సరిపోతారు కదా? ఎందుకు ఆపరు? ఎందుకు ఆపరు? ఎందుకు ఆపరు? ఆమె ఎందుకు ఆపారు? కూర్చోబడబోయి కూర్చోబడబోయి శ్యామ్ సుందర్ కూర్చోండి. నువ్వు కూర్చుంటావు మీరెవరండి? అవసరం లేదా? ఆమె ఎందుకు అంటే నువ్వు మాట్లాడితే మాట్లాడదు ఆమె ఎందుకు? ఒరే నువ్వు నువ్వు చెప్తే ఆపరు, నేను చెప్తే ఆపరు, ఆమె చెప్తే ఆపుతారా? సుప్రీం ఉందాడా? మళ్ళా ఎందుకు ఆపరంటే ఎందుకు ఆపరు? ఆ పని చూడని చూసినాక వెరిఫై చేసి కొత్త వేసినాక పెట్టుకోమను. ఎవరు బిల్డింగ్ నువ్వు మచ్చ చెప్తావు, నువ్వు మచ్చ చెప్తావును చూడు. దానికోసం ఇది పడ కొట్టకూడదా? నువ్వు ఎందుకు అంత ఒత్తాసు కలుగుతున్నావు నువ్వు? మళ్ళా అందుకే నువ్వు తీసుకోలే కదా, అందుకే వాళ్ళు అడుగుతున్నాము, అందుకే వాళ్ళు అడుగుతున్నాము, అందుకే వాళ్ళు అడుగుతుంటది. మళ్ళా దయచేసి అందరూ కూర్చోండి. ఏసీపీ గారు దీని మీద కంప్లైంట్స్ ఇస్తుంటే గినక ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి రేపు పొద్దున ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అసలు డాక్యుమెంట్ వెరిఫై కానివ్వండి, అక్కడ మున్సిపాలిటీ సైట్ ఏదా అని చెప్పి ఏదైతే మనకు కంప్లైంట్స్ ఇస్తున్నాయో అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది. అంతవరకు ఇంకొకటి మీరు ఇచ్చిన్నారంటున్నారు దాని ఇంటి నిర్మాణం కోసం ఇచ్చారు కానీ అక్కడ షాప్ రూమ్స్ కడుతున్నారని కానీ గౌరవ సభ్యులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని పార్కింగ్స్ అంటే ఏమి అవన్నీ మనం వెరిఫై చేసేంత వరకు. ఇంకొకటి మున్సిపాలిటీ పార్కింగ్ ప్లేస్ అనేది కానీ మనకి ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, అదంతా వెరిఫై అయ్యేంత వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోండి. లేదు అలాంటి ఏదన్నా జరిగిందంటే తక్షణమే మీ మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.